ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఇప్పుడు మనం హాట్ హాట్ టాపిక్ మీకు తెలిసిందే, బిగ్ బాస్ సీజన్ 3 గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎన్టీఆర్, నాని, నాగార్జున మధ్య తేడా అదే. ఏంటంటే తెలుగు బిగ్ బాస్ షో మొదటి రెండు సీజన్లను పూర్తి చేసుకొని మూడో సీజన్ స్టార్ట్ అయ్యింది. మొదటి సీజన్కి ఎన్టీఆర్, రెండో సీజన్కి నాని హోస్ట్గా బాధ్యత నిర్వహిస్తే మూడో సీజన్కి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. నిన్న నాగార్జున మొదటి రోజు హోస్ట్ చూసిన దగ్గర నుండి ఎన్టీఆర్కి, నానికి, నాగార్జునకి మధ్య పోలికలు పెడతా ఉన్నారు ప్రేక్షకులు. ఇక్కడ గమనిస్తే ఎవరి స్టైల్ ఆఫ్ హోస్టింగ్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇందులో ఎవరు గొప్పగా చేశారంటే మనం చెప్పడం కొంత కష్టమే. అయితే ఇందాక చెప్పుకుంటున్నట్టు స్టైల్ ఆఫ్ హోస్టింగ్ విషయంలో నాని, నాగార్జున కంటే కూడా ఎన్టీఆర్ ఒక మెట్టు పైనే ఉంటాడు. బేసిక్గా చూస్తే ఇలాంటి షోలను రక్తి కట్టించాలంటే నవరసాలని సమపాళ్లల్లో మేళవించే సత్తా ఉన్నవాళ్ళు కావాలి. ఆ లెక్కన చూస్తే తారక్ మొదటి స్థానంలో ఉంటాడు. ఏమంటారు ఫ్రెండ్స్, ఒప్పుకుంటారా? ఆ తర్వాత కింగ్ నాగార్జున రెండో స్థానంలో ఉంటాడు. మరి నాని డెఫినెట్గా మూడో స్థానంలో ఉంటున్నట్టే లెక్క. అయితే నాగార్జున చేసింది ఒక్కరోజే కాబట్టి అప్పుడే మనం సరిగ్గా ఒక అంచనాకి రాలేము, రాకూడదు కూడా. ఎందుకంటే ఇందులో జస్ట్ ఎంట్రీ సీన్స్ తప్పించి ఇంకా ఏమీ లేవు. అయితే ఈ లెక్కను చూస్తే మొదటి ఎపిసోడ్ అనేది ఎన్టీఆర్, నానిల కంటే నాగార్జున చాలా ఈజీగా నడిపించాడు. ఎక్కడ తడబాటు అనేది లేకుండా తనదైన రీతిలో షోని నడిపించాడు. షో అలా చూసుకుంటే మొదటి రోజు హోస్టింగ్ పరంగా కింగ్ నాగార్జున మొదటి స్థానంలోనే ఉంటాడని చెప్పాలి. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోని సక్సెస్ఫుల్గా నడిపించిన అనుభవం ఉన్న నాగార్జున దానిని ఇక్కడ సరిగ్గానే వాడుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కాకపోతే అక్కడ స్క్రిప్ట్ ఉంటుంది, ఇక్కడ దానికి పెద్దగా అవకాశం ఉండదు. అదే కొంచెం తేడా. అది కొంచెం తేడా అనిపిస్తుంది కానీ నిజానికి అదే చాలా పెద్ద తేడా. చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, నిరంతరంగా మనము ఈ బిగ్ బాస్ సీజన్ 3 గురించి ఇలాంటి వీడియోలు రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీకి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద కూడా నొక్కండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్సు ఈ బిగ్ బాస్ షోకు చాలా అవసరం ఫ్రెండ్స్.